తరువాత వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో మహర్షులతో యజ్ఞయాగములు చేసుకునేవాళ్లతో ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగు పరుగున తన పురోహితుడైన శతానందుడితో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌరవంగా పూజించాడు. పక్కనే ఉన్న రామలక్ష్మణులు చూసిన జనకుడు ఈ పిల్లలిద్దరూ ఖడ్గములు కోదండములు పట్టుకున్నారు, సూర్యచంద్రుల వలె ఉన్నారు, అపారమైన తేజస్సు గల పిల్లలు నీతో ఉన్నారు, ఇంతకీ వాళ్ళు ఎవరు అని అడిగాడు. వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారుడు, నా యాగరక్షణ కోసం తీసుకొచ్చాను, రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తయింది అని విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశారా అని శతానందుడు వాళ్ళని అడిగాడు. పతిత పావనుడైన రాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ అమ్మగారికి శాప విమోచనమైంది, ఆవిడ తన భర్తైన గౌతముడితో కలిసి వెళ్ళింది అని చెప్పారు. శతానందుడు ఎంతో సంతోషించి, రామా, నీ దర్శనం నాకు కలగడం నా అదృష్టం, మా అమ్మ పెట్టిన విందు స్వీకరించావా, మా అమ్మ సంతోషంగా ఉన్నదా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాములవారు, మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు, గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్లారని చెప్పాడు. రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు, విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడు అయ్యావు, ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు, నేను నీకు ఆయన కథ చెబుతాను అని విశ్వామిత్రుడి జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు. గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షోహిణి సైన్యంతో భూమంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్లారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తున్నాయి. పులి, జింక, ఎలుక, పాము, కుక్క, పిల్లి ఒకదానిని ఒకటి తరమదు, చంపదు. ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆశ్రమం శోభాయమానంగా ఉండేది. ఆశ్రమంలో శబల అనే కామధేను ఉండేది. అది అమృతంతో సమానమైన క్షీరాన్ని ఇస్తుండేది. ఆ పాలతోనే ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి ఆశ్రమంలోకి వెళ్లారు. విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో, అయ్యా, మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా, మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా, మీ ఆశ్రమంలోని ఋషుల తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా, మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు, నాయనా, నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా, రాజధర్మం అంటే ఎంత పన్ను ప్రజల దగ్గర నుంచి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి, ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయకుండా ఆ ధనాన్ని వృద్ధి చేయాలి, అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశక్షేమాన్ని కోరుకోవాలి, సామంతులందరూ నీకు లొంగున్నారా, శత్రువులను జయించావా, నీ మంత్రులు నీకు సహాయపడుతున్నారా అని పలు విషయాలను ప్రస్తావించిన తర్వాత కొంతసేపటికి విశ్వామిత్రుడు, ఇక నేను వెళతాను అన్నాడు. వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు, ఈ భూమిని పాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్ఠుడివి, కనుక నా ఆతిథ్యం తీసుకోవాలన్నాడు. మీరు నాకు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళిచ్చారు, మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు, అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది, ఇంతకంటే నాకేమి కావాలి, ఇక మీరు శ్రమ తీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు, మీరు నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి అన్నారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడు అన్నాడు. వశిష్ఠ మహర్షి శబలను పిలిచి, చూసావా, మన ఆశ్రమంలోకి ఈరోజు విశ్వామిత్ర మహారాజు గారు వచ్చారు, నువ్వు ఆయనకి, ఆయన అక్షోహిణ సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చేయాలి, ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబల ఎవరెవరు మనస్సులలో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి చెరకు కర్రలు, తేనె, పానీయాలు, కొండలంత ఎత్తున సన్నటి అన్నరాసులని, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది. శబల సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ
ఈ భోజనం ఎంత బాగుందో అనుకుంటూ మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఆవురావురుమని తిన్నారు. ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ సబల మీద వ్యామోహం పెరిగింది. ఆ సబలని తన సొంతం చేసుకోవాలి అనిపించింది. అప్పుడు ఆయన ఆ వశిష్ఠ మహర్షితో, నేను మీకు 100,000 ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు శబరని ఇవ్వండి అన్నాడు. అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠుడు నవ్వి, నేను నీకు శబరని ఇవ్వలేను అన్నారు. విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి, రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి, రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే ఇంత విలువైన శబల కూడా రత్నమే. నా సొత్తైన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకువెడుతున్నాను అని అన్నాడు. నాయనా విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి పితృదేవతారాధనకి పాలిస్తుంది, నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు విద్యాభ్యాసం సమస్తము ఈ శబల మీద ఆధారపడి ఉంది, నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు. విశ్వామిత్రుడు, నేను నీకు మెడలో బంగారు తాడులున్న 14,000 ఏనుగుల్ని ఇస్తాను, 800 బంగారు రథాలని ఇస్తాను, ఆ ఒక్క రథానికి స్వర్ణాభరణములతో అలంకరించబడ్డ 4 గుర్రాలుంటాయి, అలాగే గొప్ప గొప్ప జాతులకు చెందిన 11,000 గుర్రాలిస్తాను, 1,00,000 గోవుల్ని ఇస్తాను, బంగారము వెండి ఎంత కావాలో నువ్వు అడుగు, నేనిచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, నేను ఇంకా ఏమీ మాట్లాడను అన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేమిటి, నేను పుచ్చుకోవడమేమిటి, అడిగిన కొద్దీ బెట్టి చేస్తున్నాడు. ఈ రత్నం నాకు చెందినది, ఆ శబల మెడలో తాడు కట్టి సైనికులకిచ్చి తీసుకెళ్లమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చికెడుతుంటే ఆ శబల ఏడ్చింది. ఇంత జరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు శబల, ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడా, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెడుతున్నాడా, వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్లగలడా, వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కానీ పొరపాటు కానీ చేసి ఉండాలి, ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసుంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను, ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దగ్గరికి పరుగు తీసి వెళ్ళింది. శబల, నేను నిన్ను విడిచిపెట్టలేదు, విశ్వామిత్రుడే నిన్ను బలత్కారంగా తీసుకువెడుతున్నాడు, ఆయన ఈ భూమికి ప్రభువు, నేడు తప్పుద్రోవలో వెడుతున్నాడు, అతను దోషం చేస్తే ఆ దోషం అతనిని కాలుస్తుంది, నిన్ను ఈడ్చికెళ్ళి దోషం చేశాడు, ఇక ఆయన అపరాధమే ఆయన్ని కాలుస్తుంది అని చెప్పాడు. అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబల అడగ్గా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు. శబల గట్టిగా అంబా అని అరిచి శూలయాదుధరులైన పహలావులు కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకుని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహలావులని సంహరించాడు. ఆ శబల పహలావులతో పాటు యవనుల్ని సృష్టించింది. వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచేయడం ప్రారంభించారు. శబల వశిష్ఠుడితో, చూశారా, ఆయన నాకు ఎదురు తిరిగాడు, ఇప్పుడు ఓటు మంచుల్లో ఉన్నాడు అన్నది. అయితే నువ్వు ఇక యథేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడన్నాడు. శబల సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంబుజ వంశీయులని, తన పొదుగు నుండి 1,000 ప్రహ్లావులని, యోను నుండి యవనుల్ని, గోమయం పడే స్థానం నుంచి శకులు, రోమకూపముల నుండి హారీతులు మరియు కిరాతకుల్ని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకు దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబల గొప్పదనం అనుకుని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధ పెట్టిన వశిష్ఠుణ్ణి చంపేయాలని అందరూ కత్తులు పట్టుకుని ఆయన మీదకి పరుగు తీశారు. కూర్చుని ఉన్న వశిష్ఠుడు తన మీదకు వస్తున్న ఆ 100 పిల్లల్ని చూసి గట్టిగా ఆ అని హుంకారం చేశారు. ఆ 100 పిల్లలు భస్మరాశులై కింద పడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే. ఆయన హా అని హుంకరించగా 100 బూడిదైపోయారు.
ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపశక్తి చాలా గొప్పది. ఈ వశిష్ఠుణ్ణి నాశనం చేయాలంటే నాకున్న శక్తి సరిపోదు. నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్రశస్త్రములు తెలియాలి అనుకుని ఒక కుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చేయమని చెప్పి తాను తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. హిమాలయ పర్వతముల మీద మహాదేవుడైన శివుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, నాయనా విశ్వామిత్ర, నీ మనసులో ఏ కోరుకుందో చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. విశ్వామిత్రుడు, నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందినవాడవైతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదమును ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రములన్నీ రహస్యములతో సహా తెలిసేట్టుగా అనుగ్రహించమన్నాడు. శివుడు తదాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠాశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దగ్గర వేదము నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయింది. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఆశ్రమాన్ని ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా ఆశ్రమాలన్నింటినీ ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్నుమూసి తెరిచేలోగా ఆ ఆశ్రమమంతా బూడిదయ్యింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్నీ తలోదారి పట్టి అరణ్యంలోకి పరుగులు తీశాయి. వశిష్ఠుడు పారిపోతున్న వారిని, ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని అన్నారు. ఆకాశం నుండి పడుతున్న ఆశ్రమంను చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకు వచ్చేస్తోంది. ఇన్ని సంవత్సరములుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకుని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని సమస్త లోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముళ్లా పట్టుకున్నాడు. మండుతున్న నిప్పు మీద నీళ్లు పడితే ఎలా చల్లారిపోతుందో అలా ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు. కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడు ఆయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఐశికాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మపాసం, కాలపాసం, వరుణపాసం, పినాకాస్త్రం, క్రోచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కాపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, కంకాలం, ముసలం, పెద్ద పెద్ద గదులు మొదలైన రకరకాల అస్త్రముల్ని వశిష్ఠుడి మీద వేశాడు. ఆయన వేసినవన్నీ వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి. ఇక తన దగ్గర ఉన్న ఒకే ఒక్క బ్రహ్మాస్త్రాన్ని వేయడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనసులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్ప గొప్ప వాడను మట్టుబెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశ్శబ్దంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది? నేర్చుకున్న అస్త్రములన్నీ ప్రయోగించాను, ఆయన ఒక కర్రముక్క పట్టుకుని నా అస్త్రాలన్నిటినీ మింగేశారని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు, బ్రహ్మర్షి గనక నేను ఆయన్ని ఓడించలేకపోయాను, నేను బ్రహ్మర్షినవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్మందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని 4 కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, నువ్వు చేసిన ఈ తపస్సు చేత ఇవాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు అని చెప్పారు. ఇన్ని సంవత్సరములు తపస్సు చేస్తే రాజర్షినయ్యాను, బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులు పడ్డాడు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన
స్వర్గానికి శరీరంతో వెళ్లాలన్న కోరిక పుట్టి కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కానీ, ఎంత గొప్ప యోగాలన్నా చెయ్యి, కానీ శరీరంతో స్వర్గానికి వెళ్లడం అనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంతకాలానికి పడిపోవలసిందే, ఆ తరువాతే స్వర్గలోక ప్రవేశం. శరీరంతో స్వర్గానికి వెళ్లడం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు. త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాడు. మా తండ్రి గారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్లలేరు, అది జరిగే పని కాదన్నారు. అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు. నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది గనక నువ్వు చండాలుడివి అవుతావని శపించారు. మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్ర లేవగానే ఆయన ముఖంలోని కాంతిపోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్నీ ఇనుము ఆభరణాలయ్యాయి. జుట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనను చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంలో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుని ఆశ్రయించాడు. వశిష్ఠుణ్ణి ఎలాగూ అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేను అన్నది విశ్వామిత్రుడు చేశాడని లోకమనుకోవాలని ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు. విశ్వామిత్రుడు తన శిష్యుల్ని కొడుకుల్ని పిలిచి, మీరు ఈ బ్రహ్మాండమంతా తిరిగి వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడని చెప్పి బ్రాహ్మణుల్ని ఋషుల్ని తీసుకురండి, ఎవరన్నా ఆ యాగం చెయ్యము, మేము రాము అంటే వాళ్ల వివరాలు తీసుకురమ్మని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తర్వాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు. అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, అదేమిటనగా యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చండాలుడు, అలాంటప్పుడు దేవతలు హవిస్సుని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రానన్నాడు అని చెప్పారు. విశ్వామిత్రుడికి ఎక్కడా లేని కోపం వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులను, మహోదయుణ్ణి మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి పెడతారు, ఆ తర్వాత 700 జన్మల పాటు శవమాంసం తిని బతుకుతారు, ఆ తర్వాత ముష్టికులన్న పేరుతో పుట్టి కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు, ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాల చేత ద్వేషించబడి నిషాదుడై బతుకుతాడని శపించాడు. అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు. యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవత రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపశక్తితో త్రిశంకుణ్ణి పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన, త్రిశంక, నువ్వు గురుశాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదని తలకిందులుగా కిందకు పో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలకిందులుగా భూమి మీదకు తోసేయబడ్డాడు. కిందకు పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్థించగా విశ్వామిత్రుడు మిగిలిన తపశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్త ఋషుల్ని సృష్టించాడు. దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి దేవతలను కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు. మహానుభావ, శాంతించు, ఎంత తపశక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేం, మీలాంటి వారు చేయవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపశక్తితో ధారపోసు సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరుగుతూ ఉంటాడు అని వరమిచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకి ఇక్కడ మనసుకు శాంతి లేదని ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు. పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడైన రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్లిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకు మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కానీ అశ్వానికి బదులుగా ఒక మనుష్యుణ్ణి తీసుకువస్తే యాగాన్ని పూర్తి చేయవచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు. ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒకచోట భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద రుచికుడు అనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఒక యాగాశ్వం అపహరణకి గురైనందుకు గాను నాకు ఒక యాగ పశువు కావాలి,
మీకు ఉన్న పిల్లలలో ఒకని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు ఋచీకుడు ఇలా అన్నాడు, పెద్ద కొడుకు ధర్మసంతానం, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు, కావున నేను వాణ్ణి ఇవ్వలేను. శాస్త్రం ప్రకారం చిట్ట చివరి వాణ్ణి ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడు ఆ మధ్యకొడుకైన సునస్సేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు. రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి. యాగం పూర్తి చేయడానికి తన కొడుకుని పంపాడు ఋచీకుడు. అంబరీషుడు ఆయనకి 100,000 గోవుల్ని దానంగా ఇచ్చాడు. సునసేపుడిని తీసుకువెడుతున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని సునసేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు, నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామవుతారు. పెద్దవాణ్ణి నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరవాణ్ణి మా అమ్మ ఇవ్వనంది. మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేశారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది, కాబట్టి మీరు నన్ను రక్షించాలి అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులను పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ సునశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు. నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావా? మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టుంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, మీరు కూడా వశిష్ఠుడి కుమారుడి జాతిలో పుట్టి 1,000 సంవత్సరాలు వాడలాగా కుక్క మాంసం తింటూ బతకండి శపించాడు. అప్పుడు ఆయన సునశేపుడితో, నువ్వు బెంగపెట్టుకోకు, నిన్ను తీసుకెళ్ళి యూపస్తంభానికి కడతాను. ఇప్పుడు నేను నీకు 2 మంత్రాలు చెప్తాను. నిన్ను అలా యూపస్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ 2 మంత్రాలని జపించు. అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగఫలితం ఇస్తాడని చెప్పి ఆ 2 మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు. తర్వాత సునశేపుణ్ణి యూపస్తంభానికి కట్టారు. అప్పుడు ఆయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలను జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమై, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు 1,00,000,000 ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు. కోపంలో తన కొడుకుల్ని శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈసారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళీ 1,000 సంవత్సరాలు తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక పుష్కర తీరంలోని నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సు ద్వారా ఋషి గొప్ప ఆధ్యాత్మిక శక్తులను సంపాదించినట్లయితే ఖగోళ జీవులకు రాజుగా తన స్థానం ప్రమాదాలు పడుతుందని ఇంద్రుడు భావించాడు. కాబట్టి అతను ఋషి దృష్టి మరల్చడానికి మేనకును నియమించాడు. సంగీతం, సుగంధ తైలం, సువాసనలు గల పూలతో శృంగార వాతావరణాన్ని సృష్టించింది. ఆమె రసుగు చూపులు, కదలికలతో ఇంద్రియ నృత్యం చేసింది. ఋషి తన ధ్యానాన్ని భగ్నం చేసి కళ్ళు తెరవవలసి వచ్చింది. ఇంద్రియాలు మహర్షిని అధిగమించాయి. అతను గాంధర్వ వివాహం ప్రకారం ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఆశ్రమంలో నివసించాడు. లైంగిక వాంఛ జ్వాలలు ఆరిపోయినప్పుడు ఋషి తాను మోసపోయానని గ్రహించాడు. ఆ తర్వాత మేనకను విడిచిపెట్టాడు. Hare Hare.